నేర్చినందుకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నా. మేము యథార్థమైన మంచి హృదయముతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకొని సర్వదా మంచి ఫలములను ఫలించినట్లు దానిని మాలో నాటింపమని నిన్ను వేడుకొనుచు ఉన్నాము. రక్షణ కలిగించండి. వాక్యమందరి పవిత్రమును బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడియలుమని అందువలన ఎందు మాకు విశ్వాసమును బలపడి సకల జన్యులు మాలో ప్రవృద్ధి పొందట అనుగ్రహింపమని మిగులు మనవపూర్వకముగా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. నీ వెలుగులు నీ సత్యమును బోధిగంతమున వరకు వ్యాపింపచేయము. మా సజ్జనులకు సకల జనాంగులకు నీ సువార్తను ప్రకటించుటకును నమ్మకమైన గురువులను బోధకును ప్రతిష్ఠించి వారి పదలన్నీతను వారు నడిపించి కాపాడి అభివృద్ధి కలుగు చేయము. సంఘములకు సంబంధించిన శాస్త్ర పాఠశాల వేద పాఠశాలను ఇతర పాఠశాలను దీవించు. వారి వాక్య సమయంలో రోగులకు కష్టం ఉన్న వారికి వేదలకు పరిచయం చేయటం ఎందున జీవన పాయములన్నిటి ఎందున నేను సేవించే స్త్రీ పురుషులు బయలుదేరి అనుగ్రహింపమని వినయముతో వేడుకొనచ్చు ఉన్నాము. నీ వాక్యం వెలుగు మా గురువు నిరంతరము ప్రకాశింపని పరిశుద్ధ బాప్తీసునందు నిడలతో చేసిన వడంబడికను వారు నిలుపుకున్నట్లు సంగవులందరినీ కాపాడు. వారిని ఎందుకు విశ్వాసం గలవారినిగా నీ చిత్తమును అనుసరించి నడుచుకున్న వారుగా పెంచినట్లు తల్లిదండ్రులందరికీ నీ కృపను అనుగ్రహింపము. అధికారులందరికీ ముఖ్యముగా రాష్ట్రపతికి ప్రధానమంత్రికి గవర్నర్లకును శాసన నిర్మాణ సభ్యులకును న్యాయాధిపతులకు మొదలు వారందరికీ నీ క్షేమమును ఆరోగ్యం అనుగ్రహింపము. వారు నీతి న్యాయమును నిలువబెట్టి దీవ్యమైన చిత్త ప్రకారం ఉన్నట్టు వారికి నీ కృపను అనుగ్రహింపము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు నాయకులు నీ చిత్త ప్రకారము చేయనట్లు వారికి నీ జ్ఞానమును అనుగ్రహించి నడిపించుము. ఆపదలు ఉన్న వారందరూ ముఖ్యముగా నామము నిమిత్తము సత్యము నిమిత్తము శ్రమపడుచున్న వారు తమ బాధలు తండ్రి భావం గల నీ చిత్తమును అనుసరించి కలిగిన వారిని తెలుసుకొని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ చేత ఆదరింపము. మా శరీరాత్మల కలుగు హాని నుండి అపాయము నుండి తపబోధ నుండి చపశక్తిము గారి దైన కృపను కనికను బట్టి మమ్మల్ని కాపాడు. కష్టకాలం అందాలైన సకల జనులకు ముఖ్యముగా నమ్మవారికి సహాయకుడు గాను రక్షకుడు గాను కనపరుచుకునమని నిన్ను వేడుకొనుచు ఉన్నాము. యుద్ధకాలం మంది ఆవశ్యమైన భూఫలమును మేము అనుభవించినట్లు మనం వృద్ధి పొందింపు. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను పవిత్రమైన విద్యలను ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపజేసి ఆశీర్వదింపు.